నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు నరేంద్ర మోదీ ఒక యోధుడు ఛాయి దగ్గర నుంచి ఈ రా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి ఆయన జీవితం ప్రతి సామాన్యుడికి కూడా ఒక పుస్తకం లాంటిది అనమాట అయితే అలాంటి నరేంద్ర మోదీ గారు ఎన్నో సంచలనాత్మకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకోవటంలో దిట్ట ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశమే ఒక దిక్చూసి కావాలన్నటువంటి ఆశతో ఆశయంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం కూడా ప్రతి భారతీయుడు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎక్కడ ఏ ఉగ్రవాది కూడా కత్తి దూయడు తుపాకీ ఎక్కుపెట్టడు బాంబు పేల్చేటువంటి ఆలోచన ఉండదు ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయగల శక్తి సామర్థ్యాలు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నాయన్నది జగమెరిగినటువంటి సత్యం ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతమంది ఉగ్రవాదులు చెలరేగారో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు సాక్షాత్తు హైదరాబాదులో సైతం ఉగ్రవాదుల దాడులకు ఎంతమంది బలయ్యారో నేటికీ కూడా తలుచుకుంటే అది ఒక కన్నీటి పర్యంతమయ్యేటువంటి సంఘటన అయితే రెండు వేల పద్నాలుగులో భారతదేశ ప్రధానమంత్రిగా ఛార్జ్ తీసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ దేశంలో ఎక్కడ ఒక్క ఉగ్రవాద మూక కత్తి దూసిన సంఘటన లేదు తుపాకీ గురిపెట్టిన సంఘటన అంతకన్నా లేదు బాంబు పట్టుకోవాలన్న పరిస్థితి వాళ్ళకి లేదు ఎందుకంటే ఎక్కడ బాంబు పేలినా ఎక్కడ తుపాకీ గుండు పేలినా వారిని ఇరవై నాలుగు గంటల్లో ఎన్కౌంటర్ చేస్తాడనేటువంటి ఒక భయాన్ని కలిగించిన ఒక భారతీయ యోధుడు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా సంచలనాత్మకమైనవి ఎందుకంటే ముందు ఈ దేశ ప్రజలకు ప్రాణాలు ఇంపార్టెంట్ ప్రాణాలతో బతుకుంటే మనం ఏదైనా సాధించగలం ప్రాణాలను ఎలా కాపాడుకోవాలంటే ప్రత్యేకించి పాకిస్తాన్ లాంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాద సంస్థల నుంచి అదేవిధంగా భారతదేశంలో పాతుకుపోయినటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థల్ని వాటి నుంచి మనం ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు నాయకత్వం అయితే ఉండాల్సిందే అయితే ఇప్పుడు మోదీ గారిని ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాల్లో వేడుకుంటున్నారు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి పెట్రోలు రూపాయికి రెండింతలు అయిపోయింది అన్ని వస్తువులు ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి అయితే ప్రతి తలకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి హామీ ఇచ్చిన మోదీ గారు ఇప్పటికైనా ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా మరి ఆయన ఇచ్చినటువంటి హామీలో వన్ పర్సెంట్ కూడా ముందుకు పోలేదు దేశ భద్రత విషయంలో అయితే మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగంలో కూడా ఈ యొక్క జీఎస్టీ విధానం ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి విధానం అయితే వేధిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే పెట్రోల్ అరవై రూపాయలు ఉన్న రోజు ఉంది ఈరోజు నూట ఇరవై రూపాయలు జరిన పరిస్థితి ఉంది అయితే ఒకప్పుడు ఐదు లక్షలు పైబడినటువంటి వార్షిక ఆదాయం ఐదు లక్షల పైన ఎవరైనా ఉద్యోగికి వస్తే అది ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు మరి వారికి కొంత అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మరి ఈ ప్రభుత్వానికైతే చెల్లించాలి మరి ఇప్పుడు నిత్యావసర వస్తువులు సగాన్ని సగం పెరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది మరి ఐదు లక్షలకు పైగా మరి ఆ వార్షిక ఆదాయం పొందితే ఏదైతే పన్ను విధిస్తుందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ పన్నును పది లక్షలకు చేయాల్సిందిగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మధ్యతరగతి ఉద్యోగి అయితే ఈ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ దేశంలో కనబడతా ఉన్నాయి ఈ దేశంలో ఏ వస్తువు కొనాలన్నా కూడా రూపాయికి మూడింతలు పెరిగింది మరి అలాంటప్పుడు ఐదు లక్షల పైగా వార్షికాదాయం సంపాదించిన వాళ్ళకి వేసే పన్ను కనీసం పది లక్షలైనా ఎందుకు చేయలేకపోతుంది ఈ భారత ప్రభుత్వం అనేటువంటి ఒక అభద్రతాభావంలో ఈ సగటు భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ఉద్యోగి అయితే ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి అయితే ప్రస్తుతం కనుక చూసుకుంటే ఉంటే ఈ దేశంలో ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం అంటే దాదాపు దగ్గర దగ్గర ఒక నలభై వేల కన్నా ఎక్కువ సంపాదించే పరిస్థితి ఉండదు ఆ నలభై వేల రూపాయల నెల జీవితంలో ఇంటిద్దె పాల బిల్లు కరెంటు బిల్లు పెట్రోలు వంట నూనె మరి గ్యాసు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా మూడింతలు పెరిగినాయి గత రెండు సంవత్సరాల కాలంలోనే మరి ఇంకా ఆ ఉద్యోగి బతకొద్దా ఆ నలభై వేల్లో కూడా ఆ ఉద్యోగి ప్రభుత్వానికి మరి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చూపించాలి అంటే మరి ఏ విధంగా చూపించగలరు అనేటువంటి విధానాన్ని కొంచెం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ నా యొక్క ఈ విన్నపాన్ని మన కేఎన్టీవీ ద్వారా చేస్తున్నటువంటి ఈ విన్నపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గరికి పంపించి సగటు భారతదేశ మధ్యతరగతి ఉద్యోగి యొక్క బాధలను సాధనను తీర్చాల్సిందిగా కేఎన్టీవీ తరపు నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం కీప్ వాచింగ్ కేఎన్టీవీ నేను మీ బ్రహ్మనాయుడు